రెండు రోజుల క్రితం మధ్యాహ్న భోజన పథకంలో ఏదైతే చిక్కీల సరఫరాకి సంబంధించి మరి స్కామ్ 200 కోట్ల రూపాయల విలువగల టెండర్లలో స్కామ్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తమకి అనుకూలమైనటువంటి కంపెనీలు ఆ టెండర్లలో పాల్గొని ఆ టెండర్ దక్కించుకోవడానికి వీలుగా టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి నిబంధనలు కూడా మార్చారు అని మేము ఆధారాలతో సహా మరి ఆదివారం రోజున మేము మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి ఈ సంవత్సరం టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏ రకంగా మార్చారు అనేది పాయింట్ టు పాయింట్ మేము సూటిగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగటం జరిగింది నిన్న సంబంధిత శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆయన మీడియా ముందుకు వచ్చి ఓ తెగ బుకాయిస్తా ఉన్నారు మేము అడిగినటువంటి సూటి ప్రశ్నలు టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ మార్పునకు సంబంధించి మేమేమైతే ప్రశ్నలు అడిగామో వాటి వేటికి కూడా సూటిగా సమాధానాలు చెప్పకుండా ఆ ఏమీ మార్చలేదని చెప్పి ఒక మాటతో ఆయన దాటేసి బుకాయించే ప్రయత్నం చేశారు అయ్యా ఆదిమూలపు సురేష్ గారు మీరు ఎంత బుకాయించినా కూడా వాస్తవాల్ని చెరపలేరు ఇవాళ మళ్ళీ ఒకసారి ఇవాళ ఈ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇవాళ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మరీ చూపించబోతున్నా నేను మీరు ఏ రకంగా టెండర్ డాక్యుమెంట్ లో కండిషన్స్ మార్చారో ఇవాళ తెర మీద చూపిస్తున్నా మొన్న చదివి వినిపించా ఇవాళ తెర మీద చూపిస్తా ప్రత్యక్షంగా మీ ఇష్టానుసారం ఆ పట్టాభి అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చేదో రంకెలాస్తా ఉన్నాడు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీరు పందికొక్కుల్లాగా ఆఖరికి మధ్యాహ్న భోజన పథకంలో కూడా మీరు పందికొక్కుల్లాగా మింగుతూ ఉంటే మరి మేము గట్టిగా నిలదీయకుండా ఏ విధంగా ఉంటాం సార్ గట్టిగానే నిలదీస్తాం మీరు పందికొక్కుల్లాగా మేత మేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటామా చిన్నపిల్లలకి సంబంధించినటువంటి టెండర్లలో అది కూడా చిక్కీ సరఫరాలో కూడా మీరు కక్కుర్తి పడుతూ ఉంటే మేము ఏ విధంగా చూస్తూ ఊరుకుంటాం సార్ అందుకని గట్టిగా అడుగుతాం మీకు నచ్చినా నచ్చకపోయినా గట్టిగా అడుగుతాం నిన్న ఏమంటా ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీ కంపెనీలంట ఇవాళ అవినీతి బురద పత్రిక సాక్షిలో కూడా ఏదో తప్పుడు రాతలు రాశారు తెలుగుదేశం పార్టీ కంపెనీలకి ఏదో టెండర్ దక్కలేదు అని చెప్పి మేము ఏదో ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా ప్రభుత్వం పైన బురద జల్లుతున్నామని ఏ కంపెనీ అండి తెలుగుదేశం పార్టీ కంపెనీ ఇవాళ ఏ కంపెనీలో మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అంటూ ఉన్నారు కేంద్రీయ బండార్ తెలుగుదేశం పార్టీ కంపెనీయా ఈ రోజున కేంద్రీయ బండార్లో కేంద్ర ప్రభుత్వం వాటాదారు 68.18% షేర్ హోల్డింగ్ ఉంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ షేర్ హోల్డింగ్ ఆఫ్ 68.18% ఇవాళ ఆ కంపెనీ ఏదో తెలుగుదేశం పార్టీదో ఎల్లైదో పుల్లైదో కాదు కేంద్ర ప్రభుత్వం వాటాదారు దానిలో ఈ విషయాన్ని మీరు కాదనగలరా అదేవిధంగా ఎన్సీసీఎఫ్ అదన తెలుగుదేశం పార్టీ కంపెనీయా అది కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి కంపెనీ సార్ ఇవాళ అందుకనే ఒక గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం దానికి ఏదో మీకెందుకంత ప్రేమ అని మమ్మల్ని ఇవాళ మీకు ఇవాళ మీరు సెలెక్ట్ చేసినటువంటి కంపెనీల పైన మీకెందుకు అంత ప్రేమ మీరు సమాధానం చెప్పండి సార్ ఇవాళ మీరు వెనకేసుకొస్తున్నారు కదా మారుతి యాగ్రోస్ లాంటి కంపెనీలని ఆ కంపెనీలపై మీకెందుకు అంత ప్రేమ ఆ కంపెనీల నుంచి మీకు ఎంత ముట్టిందో తేలుద్దాం ఇవాళ కేంద్రీయ బండార్ గురించి ఇంకో కంపెనీ గురించి మాకేదో అంటగట్టి మాట్లాడటం కాదు ప్రభుత్వ కంపెనీలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి కంపెనీలు కాబట్టి మేము నిలదీస్తాం మేము అడుగుతాం మీరు సమాధానం చెప్పాలి ఏంటి టెండర్ డాక్యుమెంట్ లో కండిషన్స్ ఏం మార్చలేదు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి ఇది టెండర్ నెంబర్
24/MDM/2020 అంటే 2020-21కి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ నోటిఫికేషన్ ఫర్ సప్లై ఆఫ్ పీనట్ జాగరీ చిక్కీ టు స్కూల్ చిల్డ్రన్ అండర్ జగనన్న గోరుముద్ద ఫర్ ద ఇయర్ 2020-21 ఎంత మిస్టర్ సురేష్ చూస్తున్నారు కదా టెండర్ నంబర్ 24/MDM/2020 అదేవిధంగా ఈ సంవత్సరం టెండర్ డాక్యుమెంట్ 2020-21కి సంబంధించి టెండర్ నంబర్ 53/MDM/2021 ఇది ఒక ప్యాకేజ్ అలాగే 54-55 అట్లా ఆరు ప్యాకేజీలకి ఈ టెండర్ నంబర్ 53 మారుతూ ఉంటుంది దానిలో ఉన్నటువంటి కండిషన్స్ అని ఒకటి ఆరు ప్యాకేజీలకు ఆరు టెండర్లు పిలిచారు పోయినసారి అన్ని ప్యాకేజీలు కలిపి ఒకే టెండర్ పిలిచారు దానిలో విడివిడిగా ఏ ప్యాకేజ్కి ఆ ప్యాకేజ్ మీరు కోట్ చేసుకోవాలి సో ఈ టెండర్ డాక్యుమెంట్స్ లో కండిషన్స్ ఏ రకంగా మార్చారో ఇప్పుడు నేను నిరూపిస్తా దానికి మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఓల్డ్ టెండర్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి ఓల్డ్ టెండర్ డాక్యుమెంట్ ఇందాక నేను ఏదైతే చెప్పానో టెండర్ నంబర్ 24లో ఓల్డ్ పాత టెండర్ డాక్యుమెంట్ లో యాన్యువల్ టర్న్ ఓవర్ గురించి మీరేం మార్చలేదా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడండి పాత టెండర్ లో ది బిలో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బి పాయింట్ లో ద యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ద బిడ్డర్ ఇన్ లాస్ట్ 3 ఇయర్స్ షల్ బి ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ ద టెండర్ వాల్యూ ఆఫ్ ద జోన్ అంటే మీరు ఏ ప్యాకేజీకి అయితే మీరు బిడ్ దాఖలు చేస్తున్నారో ఆ ప్యాకేజీకి సంబంధించినటువంటి బిడ్ వాల్యూ అది 15 కోట్ల 20 కోట్ల 30 కోట్ల ఏదైతే ఉంటుందో వాల్యూ దానికి సరిసమానంగా కానీ దానికంటే ఎక్కువ కానీ గత 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మీ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఉండాలి అని చెప్పి పాత టెండర్ డాక్యుమెంట్ లో ది యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ద బిడ్డర్ ఇన్ లాస్ట్ 3 ఇయర్స్ షర్ బి ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ ద టెండర్ వాల్యూ అని ఉంది పాత టెండర్ డాక్యుమెంట్ లో అదే ఇవాళ కొత్త టెండర్ డాక్యుమెంట్లు ఏమని మార్చారు అదే పాయింట్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇది కొత్త టెండర్ డాక్యుమెంట్ దానిలో ద యాన్యువల్ టర్న్ ఓవర్ ఇన్ పీనట్ జాగరీ చిక్కీ స్లాష్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద బిడ్డర్ ఇన్ ఎనీ 1 ఇయర్ ఆఫ్ ది లాస్ట్ 3 ఇయర్స్ గతంలోనేమో ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ అని ఇక్కడేమో ఇన్ ఎనీ 1 ఇయర్ ఆఫ్ ది లాస్ట్ 3 ఇయర్స్ అంటే దీన్ని ఏమంటారు సార్ అయ్యా సురేష్ గారు దీన్ని ఏమంటారు ఇది కండిషన్ మార్చినట్టు మీకు కనపడట్లేదా లేదంటే బుకాయిస్తా ఉన్నారా నటిస్తా ఉన్నారా